Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Nandamuri family ki Chandrababu Galam Gandipeta Kendranga Muhurtam Fix TDP adhineta Chandrababu Rajakeyanga tana vyuhalaku padina pedutunnaru 2024 ennikalalo tirigi adhikaram dakkinchukodame lakshyanga adugulu vesthunnaru andulo bhaganga ippatike anni niyojakavargalaku in charge la niyamakamto patuga duranga unna netalanu party lo kriyaasilakam chesenduku prayatnalu chestunnaru ఇదే సమయంలో నందమూరి కుటుంబం మొత్తాన్ని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు May 28వ తేదీ నుంచి నిర్వహించేందుకు నిర్ణయించారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం March 29న హైదరాబాద్లోని గండిపేటలో నిర్వహించనున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు ప్రకటన చేసింది. గండిపేటతో పార్టీ ఉన్న అనుబంధం కారణంగా ఈ వేడుకలను అక్కడే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా 2 ఏళ్లుగా పార్టీ మహానాడు ఆన్లైన్లో నిర్వహించారు. ఈసారి మహానాడు మాత్రం ఘనంగా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. May 27, 28, 29 తేదీలలో ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరిగి ఇప్పుడు మహానాడు ఘనంగా నిర్వహించడం ద్వారా పార్టీ పూర్వ వైభవానికి అక్కడి నుంచే నాంది పలకాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ శత జయంతి కావడంతో ఈ ఏడాది మహానాడుతో మొదలుపెట్టి ఏడాది పాటు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. వచ్చే నెల నుంచి పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించనున్నారు. యాప్ ద్వారా సభ్యత్వం తీసుకునే వెసులుబాటు కలిగిస్తోంది. 100 రూపాయల సభ్యత్వ రుసుముగా ఖరారు చేసింది. సభ్యులందరికీ ప్రమాద భీమా సదుపాయం కల్పిస్తోంది. ఇక ఇదే వేదిక ద్వారా 2024 ఎన్నికల సమరానికి సమరశంఖం పూరించాలని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. అదే సమయంలో పార్టీలో ఎన్టీఆర్ శత జయంతి నాడు నందమూరి కుటుంబ సభ్యులను పార్టీ వేదికగా ఒకే చోటకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ సైతం మహానాడుకు వస్తారని అంచనా వేస్తున్నారు. అందరూ ఒకే నినాదంతో 2024 ఎన్నికలలో పార్టీకి అండగా నిలిచేలా మహానాడు వేదిక ద్వారా సంసిద్ధులను చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత ఏడాది పాటు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ప్రతి నియోజకవర్గంలో నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా 2024 ఎన్నికలకు మహానాడు ద్వారా పార్టీని సిద్ధం చేయాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.